ఈ బావిలో స్నానం చేసి స్త్రీలు ఇక్కడే బట్టలు తీసేసి అక్కడికి వెళ్లి స్వామివారిని ఇలా ఈ బిత్తల స్వామి దేవాలయాన్ని వాళ్ళు ఏం చేశారంటే క్లోజ్ చేశారన్నమాట ఏంది కట్టడం ఇలా ఉంది మామూలుగా దేవాలయం అంటే గోపురం ఉంటుంది తర్వాత వచ్చేసిందను మరి ఆ విగ్రహం కనబడతానే వాళ్ళు బిత్తల స్వామి అంటే బట్టలు లేకున్నాడు బిత్తల స్వామిని పిలిచారన్నమాట ఇంగ్లీష్ వాళ్ళు సైతం ఆ కాలంలోనే బ్యాండ్ చేసిన దేవాలయము चूँक दूर कनबड़ता कदा दिल्ला हाई फ्रेंड्स चूस्त सुबु फ्रम शिवपुरम यूट्यूब सो नैन रील्स विधा चला कष्ट चला दूर प्रयाणी प्रपंच आश्चर्यपरचे देवाली विग्रहा इंट्रड्यूस भारत देश में चला देवालय ఒక దేవాలయానికి ఒక చరిత్ర ఉంది భారతదేశంలోనే అత్యంత పురాతనమైన దేవాలయము ఇంగ్లీష్ వాళ్ళు సైతం ఆ కాలంలోనే బ్యాండ్ చేసిన దేవాలయము హిందువులు పరమ పవిత్రంగా పూజించే ఏన బిత్తల స్వామి చూసుకోండి ఎలా ఉన్నాడు పాది ప్రతికన దేవుళ్ళని పూజించుకుంటా ఉంటారు అన్నమాట అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే చాలా పద్ధతులు చాలా సాంప్రదాయాలు అనేది ఆచరిస్తూ ఉంటారు అన్నమాట అలా పద్ధతులు సాంప్రదాయాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటాయి ఈ కడప జిల్లా జమ్మలమడుకు ఒక 7 కిలోమీటర్ల దూరంలో జమ్మలమడుకు నుంచి దానలపాడు ఓకే జమ్మలమడుకు నుంచి పొద్దురూరుకి వెళ్ళే దారిలో దామలపాడు దగ్గర ఒక 2 కిలోమీటర్ల లేదంటే 1.5 కిలోమీటర్ దూరంలో ఒక దేవాలయం ఉంది పార్థనాథులు అంటే ఈ దేవాలయం ఏంటి స్టోరీ ఏంటంటే ఒక 200 సంవత్సరాల క్రితము ఇక్కడటువంటి స్థానిక రైతులు మామూలుగా భూములో దుక్కి దున్నుతారన్నమాట అలా దుక్కి దున్నుతా ఉండడం వల్ల ఏమైందంటేరా సో ఇవన్నీ కూడా ఈ రాళ్ళు తగులుతా ఉన్నాయి ఎందుకు రాళ్ళు తగులుతానాయి అనేసిందును వాళ్ళు ఏం చేశారు అంటే అలా తవ్వారన్నమాట అలా తవ్వినప్పుడు ఈ పార్వనాథుడు వచ్చేసిందును ఆ దేవుడు వచ్చేసంటే జైన మతాన్ని ఆచరించిన 23వ స్వామి అనాలి మనము ఆయన వచ్చేసిన జైన మతాన్ని ఆచరించినాడు అన్నమాట ఆయన వచ్చేసిన పార్వనాథుడు ఆయన పేరు ఆయన వచ్చేసి ఒక భగవంతునిగా కొలుచుకొని వాళ్ళు ఇలా శిలా విగ్రహాన్ని ఒక చిన్నపాటి గుడి కట్టించి అక్కడ పెట్టేశారన్నమాట అంటే జైన సాంప్రదాయ ప్రకారము ఒక దేవాలయాన్ని నిర్మించి ఆ దేవాలయంలో ఆయన ఆకారం అంటే మామూలుగా బౌద్ధులు ఏ విధంగా ఉంటారు అంటే ఆ కాలంలో బట్టలు లేకోకుండా ఒక సన్యాసి మళ్ళీ ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉంటారన్నమాట ఆ విధంగా ఉండడం వల్ల వాళ్ళ శరీరాన్ని అలా చెక్కి వాళ్ళ శరీరం ఏ విధంగా ఉంటుందో దాన్ని ఒక విగ్రహంగా ఒక రూపంగా చెక్కి అక్కడ పెట్టారన్నమాట అది కట్టారు మళ్ళా 200 తర్వాత ఆంగ్లేయులు అంటే ఇంగ్లీష్ వాళ్ళు మన భారతదేశాన్ని పాలించే సమయంలో వీళ్ళు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉండగా ఇలా భూమి దుక్కి దున్నుతూ ఉండడం వల్ల అప్పుడు ఇది తగిలిందన్నమాట అప్పుడు తగిలితేనే ఇవన్నీ బయటపడ్డాయి వాళ్ళకి ఇవన్నీ ఈ కట్టడాలన్నీ బయటపడ్డాయి ఈ కట్టడాలు బయటపడతానే వాళ్ళకి ఈ లోకల్ గా ఉండే రైతులకి చాలా మంది ఆశ్చర్యపడ్డారు ఏంది కట్టడం ఇలా ఉంది మామూలుగా దేవాలయం అంటే గోపురం ఉంటుంది తర్వాత వచ్చేసిందను రాతి బండలతో స్తంభాలు మా నిర్మించి మండపాలన్నీ ఉంటాయి కదా ఆశ్చర్యపోయారు తర్వాత ఏం జరిగింది అంటే ఈ నమూనా చూసి ఆశ్చర్యపోయిన తర్వాత వాళ్ళకి ఒక నేను చెప్పాను కదా ఆ దేవాలయంలో ఒక విగ్రహం ఉంది అనేసి గౌతమ బుద్ధుని ఆకారంలో పార్శ్వనాథుడు అంటే ఈ లోకల్ గా రైతులు అప్పుడు ఏమని పిలిచారంటే ఈ రైతులు ఏం పిలిచారంటే మొట్టమొదటిసారి ఆ విగ్రహం కనబడతానే వాళ్ళు బిత్తల స్వామి అంటే బట్టలు లేకున్నాడు బిత్తల స్వామి అని పిలిచారన్నమాట తర్వాత పిలిచిన తర్వాత ఇలా దేవాలయం బయటపడింది తర్వాత ఏం చేయాలా అనేసిందో ఆయన విగ్రహానికి రోజు కొంతమంది వయసు పైబడిన వాళ్ళు అంటే ముసలి వాళ్ళు పూజలు చేయడం స్టార్ట్ చేశారు అంటే ఏదో ఒక పూజ ఆ దేవునికి సంబంధించినటువంటి పూజలు చేసుకుంటా ఉన్నాడు వల్ల రోజు ఏదో ఒక చిన్న చిన్నపాటి కోరికలు కోరడము ఆ దేవుని ముక్కుని కోరికలు కోరుకోవడము తర్వాత ఆ కోరికలు నెరవేరడము సో ఇవన్నీ రాను జరిగాయి తర్వాత ఏమిటంటే శివరాత్రి రాను శివరాత్రి ఎలాగో వస్తుంది కదా ఈ కడప జిల్లాలో శివరాత్రి చాలా ఘనంగా నిర్వహిస్తారు కడప జిల్లాలో కాదు భారతదేశంలో కూడా ఘనంగా నిర్వహిస్తారు కానీ కడప జిల్లాలో నేను ఎక్కువగా చూసిన ప్లేసుల్లో శివరాత్రి ఎక్కువ బాగా ఎక్కడ నిర్వహిస్తారు అంటే ఈ పొలతల తర్వాత వచ్చేసిందను
నెక్స్ట్ ఈ పల్తల ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్ లో శివరాత్రి బాగా ఘనంగా జరుపుకుంటారు. అట్లా పల్తల్లో ముఖ్యంగా ఏంటి మెయిన్ ఏమంటే దయ్యాలు పట్టిన వాళ్ళకి ఆ భూత పేతాలు అనేవి ఉంటాయి కదా, బాడీలో ఏదో లీనమైపోతాయి ఐక్యమైపోతాయి అంటారు కదా, అవి పోవడానికి పల్తల దేవాలయానికి ఒక 500 మీటర్స్ దూరంలో కొన్ని కొలలు ఉన్నాయన్నమాట, అంటే కోనేరులు ఉన్నాయి. ఆ కోనేరులు వాళ్ళు స్నానం చేస్తే అవన్నీ వెళ్ళిపోతాయి, ఆ కీడు తొలగిపోతుంది అక్కడ నమ్మకం. అలా ఈ జమ్మల మడుకు 7 కిలోమీటర్లో ఉన్నటువంటి బిత్తల స్వామి దేవాలయంలో ఆ రోజు ముసలి వాళ్ళు ఏమంటే నమ్మారు అంటే పెళ్ళైన తర్వాత పిల్లలు అంటే సంతానం కలక్కోకుండా ఉన్న వాళ్ళు ఏం చేశారంటే స్వామిని ముక్కున్నారు. మొదటగా స్వామిని ముక్కోవడం వల్ల ఏం జరిగిందంటే ఆ స్వామి వాళ్ళకి కొంతమందికి సంతానం కలిగించాడు. అంటే అది నమ్మకమో తర్వాత అది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది, సంతానం కలగడము కలకపోవడం అనేది అది అంత దైవదినము, మన చేతిలో ఏమీ లేదు. సో అలా ఏం జరిగింది అంటే అలా శివరాత్రికి సంతానం కలిగిన వాళ్ళకి రావడము, సంతానం వాళ్ళకి కలగడము అవన్నీ చూసిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళు కొత్త ఆచారం అనే దానికి తెరలేపారు. అంటే ఇప్పుడు కాదు, 200 సంవత్సరాల క్రితము ఇంగ్లీష్ వాళ్ళు మన భారతదేశాన్ని పాలించే సందర్భంలో మిరియాల కోసము మిరియాల రుచి కోసము మొట్టమొదటిసారిగా భారతదేశానికి వచ్చిన ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారంటే ఆ టేస్ట్కి అలవాటు పడిందనో ఆ టేస్ట్ వల్ల వచ్చే మంట మన కళలో చల్లేశారనమాట. దానికి ఉదాహరణ ఏమంటే ఈ బిత్తల స్వామి దేవాలయాన్ని వాళ్ళు ఏం చేశారంటే క్లోజ్ చేశారనమాట, అంటే బ్యాన్ చేశారు. ఎందుకు బ్యాన్ చేశారంటే శివరాత్రికి చాలా మందికి పిల్లలు పుడుతున్నారు అందుకని చెప్పేసి చాలా ఆచారానికి వారు తెరలేపారు. అప్పుడేమైందంటే చాలా మంది పెళ్ళైన స్త్రీలు సంతానం కలగకుండా వాళ్ళు ఇలా కౌగిలించుకోవడం వల్ల ఏమైతే తర్వాత వాళ్ళు 3 మంత్స్కు 4 మంత్స్కు ఆ పిల్లలు కలుగుతారు అనేటువంటి నమ్మకాన్ని కలిగించాడు ఆ స్వామి. సో అందువల్ల ఆ కాలంలో పెద్దగా చదువు వాళ్ళకి లేకపోవడం వల్ల ఆ మట్టిలో ఈ విగ్రహాలు దొరకడం వల్ల ఈ దేవాలయం బయటపడడం వల్ల అందరూ కూడా మొట్టమొదటిసారిగా నాకు తెలియకపోవడం వల్ల అందరూ ఏమని చెప్పేశారంటే జైనులకు ఆరాధ్య దేవాలయము దర్శించుకునే ముందు స్త్రీలు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉంది కదా బావి, చేత బావి ఉంది కదా, ఈ బావిలో స్నానం చేసి ఇక్కడికి వెళ్ళి స్వామివారిని ఇలా ఆలింగనం చేసుకునేవారనమాట, ఎందుకంటే వాళ్ళ సంతానం కలగాలనేసి. అంటే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశాన్ని పాలించే కాలంలో ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే ఏంది ఆచారము ఈ మూడాచారము అనేసిందనో ఈ దేవాలయాన్ని బ్యాన్ చేశారనమాట. చూడండి, పార్థనాథుడు దేవాలయానికి కుడివైపున మనకు నేను ఇందాక చెప్పాను కదా రైతులు పంట పొలాల కోసం తవ్వారనేసి అలా తవ్వినప్పుడు ఈ దేవాలయం బయటపడింది అన్నాను కదా. మీరు చూసినట్లయితే ఇలా మెటికలు కూడా ఆ కాలంలోనే దేవాలయానికి మెటికలు నిర్మించారు, మీరు చూసుకోవచ్చు. పాములు, తర్వాత చేసిన ఒక చెట్టు కింద ఒక బాలుడు ఆడుకుంటున్నట్లు, తర్వాత చేసిన నాగపాములు ఎక్కువగా మనకు కనిపించడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మెటికలు కూడా స్ట్రైట్గా పెట్టారు పార్శ్వనాథ దేవాలయానికి, అంటే ఏనుగులు ముందుగా మనకి స్వాగతం చెప్తున్నట్లు ఇలా ద్వారాన్ని నిర్మించారు వాళ్ళు. మనం ఇట్లా వెళ్తేనా మనకి పెద్ద ఏరియా వెళ్తుంది. ఇదంతా కూడా సంగమేశ్వరము, తర్వాత ఆ పక్కన జమ్మల మడుగు నుంచి వచ్చే నీళ్ళు అనమాట. అవి ఇవంతా ఇలా కడపలోకి వెళ్తూ ఉంటాయి. మీరు చూడొచ్చు ఈ గోడ కూడా మొత్తము కూడా ఆ కాలంలో నిర్మించిన గోడ మొత్తము కూడా మట్టితో వాళ్ళు నిర్మించారు ఈ గోడని. చూడండి ఎలా ఉందో. ఈ గోడల పైన శిల్పాలు ఉన్నాయి, అంటే ఆడవారు వచ్చేసిన స్వాగతం చెప్తున్నటువంటి శిల్పాలు. మీరు చూడొచ్చు మొత్తము కూడా ఆ బీతంచెర్ల రాయి అంటారు కదా, మనకి అట్లా వైట్ రాయి కాకుండా కడపలో గట్ట నల్ల రాయి కాకుండా బీతంచెర్ల రాయి కొద్దిగా వైట్గా భలే స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ రాయి వాడేసిందను ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. మొత్తం కూడా మెటికలు చూడండి, ఇట్లా ఎక్కాలంటే చాలా కష్టము. వాళ్ళు మరి ఆ కాలంలో ఎలా నిర్మించారో చూసుకోవచ్చు. మళ్ళీ అది రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు, ఎందుకంటే అక్కడక్కడ మనకి రీకన్స్ట్రక్షన్ చేసిన ఆనవాళ్ళు కనబడుతున్నాయి. ఇలా వెళ్తే మనం బ్యాక్ సైడ్ వాటర్ కాడ్ నుంచి ఆ ఏరియా పైనుంచి వెళ్తే ఈ దేవాలయం కనపడుతుంది.
ఎన్నో దేవాలయాలు ఉన్నా ఈ దేవాలయం ప్రత్యేకత ఏమంటారా, ఒక కిలోమీటర్ పొడవు వెడల్పుతో తర్వాత వచ్చేసిందనో శ్రావణ బెలగాలలో ఉన్నటువంటి బాహుబలి విగ్రహం ఆ దేవాలయం కంటే ఇక్కడ జమ్మలమడుగులో ఉన్నటువంటి జమ్మలమడుకు 7 కిలోమీటర్లో ఉన్నటువంటి దేవాలయం చాలా అంటే చాలా పురాతనమైనది, ప్రాచీనమైన దేవాలయం ఇది. ఈ దేవాలయాన్ని చూసే ఈ ప్రపంచంలో చాలా దేవాలయాలు కూడా తయారు చేశారు అనేటువంటి నానుడి ఇక్కడ ఎక్కువగా వినపడతా ఉంది.